ఈరోజు వీడియోలో నేను సిక్కిన్ 2 మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు సిక్కిన్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాము, మీరు ఇంకా చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మూవీ స్టోరీకి వెళ్లే ముందు సిక్కిన్ 1 సిక్కిన్ 2కి ఉండే లింక్ చెప్తాను. సిక్కిన్ 1లో ఇసాన్ ఓజోని కలవడానికి ఓజ్నూర్ వాళ్ళ ఆంటీతో వస్తుంది అని చెప్పాను. సిక్కిన్ 2 మూవీలో ఓజ్నూర్ వాళ్ళ ఆంటీ ఫ్యామిలీ గురించి చెప్తారంతే. సో మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక భయంకరమైన శ్మశానాన్ని చూపిస్తారు. ఆ శ్మశానం పేరు ఈజిస్ కుమా. ఈజిస్ కుమా శ్మశానం నిజంగానే ఉంది, మీరు గూగుల్ చేస్తే దాని గురించి చాలా తెలుసుకుంటారు. ఈ మూవీ కూడా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసినారు. ఈజిస్ కుమా శ్మశానం కూడా ఈ కథలో లింక్ అయ్యింది, అది ఎలా అంటే మీకు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ చేంజ్ అవ్వగానే మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి ఎవరు, వారి పేరేంటి అని మనకి మూవీ మిడిల్లో తెలుస్తుంది. ఆ వ్యక్తి తన ఇంట్లోని ఇంకా బయటకి వచ్చి ఒక ప్లేట్లో యాసిడ్ పోసి ఆ ఇంట్లోకి వెళ్తాడు. కొంతసేపు తర్వాత ఇంట్లోని ఇంకా అరుపులు వినపడతాయి. మళ్ళీ తను బయటకి వచ్చి ఆ యాసిడ్ తాగి తన ప్రాణాలన్నీ వదులుతాడు. ఈ సీన్ మూవీకి సస్పెన్స్. ఈ మూవీ లాస్ట్లో రివీల్ అవుతుంది. మళ్ళీ సీన్ చేంజ్ అవ్వగానే మనకి ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీ వేరే ఎవరిదో కాదు, ఓజ్నూర్ వాళ్ళ ఆంటీ ఫ్యామిలీ. తన పేరు హిక్రాన్, వాళ్ళ భర్త పేరు అడ్నాన్, వాళ్ళకి బ్యూరోల్ అనే చిన్న పిల్లోడు ఉంటాడు. అడ్నాన్ ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంటాడు. ఒకరోజు హిక్రాన్ తన చిన్న బాబుని రూమ్లో కూర్చోబెట్టి తను పని చేసుకోవడానికి బయటికి వెళ్తుంది. ఆ చిన్న బాబుకి ఎదురుగా ఒక గాడ్రేజ్ ఉంటుంది. సడన్గా ఆ గాడ్రేజ్ ఆ పిల్లోని పైన పడిపోతుంది. ఆ పిల్లోడు అక్కడికక్కడే ప్రాణాలు వదులుతాడు. ఈ యొక్క సీన్ ఎవరికైనా బాధని కలిగిస్తుంది. ఆ గాడ్రేజ్ అకస్మాత్తుగా పడిపోలేదు. ఆ సీన్ చూస్తే ఆ ఇంట్లో ఏదో ఆత్మనింక జరిగింది అనిపిస్తుంది. ఆ బాబు శవాన్ని స్టార్టింగ్లో చూపించిన ఈజిస్ కుమార్ శ్మశానంలో మన్ను చేస్తారు. ఆ ఘటన జరిగిన తర్వాత హిక్రాన్ అడాన్ మధ్యలో చాలా గొడవలు మొదలవుతాయి. అడాన్ హిక్రాన్ని అసహించుకోవడానికి మొదలు పెడతాడు. వాళ్ళ బాబు చావుకి హిక్రాన్ నిర్లక్ష్యమే కారణమని హిక్రాన్ని చీప్గా చూసేకి స్టార్ట్ చేస్తాడు. దీనిని ఇంకా హిక్రాన్ చాలా బాధపడుతుంది, తన బిడ్డ చావుకి తానే కారణమని చాలా ఏడుస్తుంది. ఇది ఇలా జరుగుతుండగా మనకి వాళ్ళ ఇంట్లో ఏదో ఆత్మ తిరుగుతుంది అని చూపిస్తారు. మనం దాన్ని చూసి ఇది ఆత్మ చేసిన పని అనుకుంటాం. మళ్ళీ ఒకరోజు అడన్ తన పనిని ముగించుకొని ఇంటికి వచ్చి హిక్రాన్ని మంచిగా మాట్లాడతాడు. వాళ్ళ అన్న దారిలో కనపడి బీరోల్ గురించి అడిగాడని, ఎక్కడ బీరోల్, లోపల పనుకున్నాడా అని అడుగుతాడు. దీనికి సమాధానంగా హిక్రాన్కి ఏం చెప్పాలో తెలియకుండా ఉంటుంది. సడన్గా డోర్ బెల్ సౌండ్ వస్తుంది. వెళ్ళి చూస్తే అడన్ అక్కడ ఉంటాడు. చూసిన తనకి ఒకసారి షాక్ అవుతుంది. ఇంతవరకు నాతో ఎవరు మాట్లాడింది అని ఆలోచిస్తుంది. ఆలోచిస్తూనే నిద్రపోతుంది. నెక్స్ట్ సీన్ చేంజ్ అవ్వగానే హిక్రాన్ తన ఫ్రెండ్ ఐనూర్ దగ్గర జరిగిన కథ చెప్తుంది. అడ్నాన్ వాళ్ళ అన్న చనిపోయి చాలా రోజులు అయ్యింది. వారి పేరు కూడా బీరోల్. అడ్నాన్కి వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం, అందుకే మా కొడుకు కూడా బీరోల్ అని పేరు పెట్టాడు. అయితే నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు, ఏమో జరుగుతుంది అని బాధగా చెప్తుంది. ఐనూర్ హిక్రాన్కి ఓడ్జా అనే మంత్రవాదిని కలువు, నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్తుంది. కానీ హిక్రాన్ దానికి ఒప్పుకోదు, అంత అవసరం లేదు అని డైరెక్ట్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు రాత్రి హిక్రాన్ తన ఇంటికి పోతుండగా దారిలో తన బిడ్డ పైన పడిన గాడ్రేజ్ని చూస్తుంది. ఆ గాడ్రేజ్ వెనక ఇద్దరు ఆడవాళ్ళు విచిత్రంగా నిల్చుకొని ఉంటారు. దాన్ని చూసి హిక్రాన్ భయపడి పారిపోతుంది. చూసే మనందరికీ అర్థమవుతుంది ఇది ఏదో ఆత్మ చేస్తుంది అని. కానీ మనందరి ఊహకి మించిన ఒక సస్పెన్స్ ఉంటుంది, అదేమని మూవీ ఎండింగ్లో తెలుస్తుంది. ఇలా విచిత్ర విచిత్ర సంఘటనలను ఎదుర్కొంటుంది. ఒకరోజు రాత్రి తనకి ఒక పీడకల వస్తుంది. ఆ కళని గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటుంది. దీనంతటికి కారణం ఏమి అని తన ఫ్రెండ్తో ఓడ్జాని కలవడానికి పోతుంది. ఓడ్జా ఒక పేపర్ ఇచ్చి తన పేరు 3 సార్లు రాసి ఒక రక్తపు చుక్క వేయి అని చెప్తాడు. తర్వాత దాన్ని ఒక నీళ్లు ఉన్న గ్లాసులో వేసి పక్కనే ఉన్న ఒక పిల్లోనికి తాగిపిస్తాడు. ఓడ్జాకు ఉన్న శక్తులతో తన ప్రాబ్లంని తెలుసుకుంటాడు. ఓడ్జా అడుగుతాడు నీకు ఎవరైనా ఆంటీ ఉన్నారా అని. అందుకు ఇక్రాన్ అమ్మ పక్కన ఇంకా ఒకరు, నాన్న పక్కన ఇంకా ఇద్దరు ఉన్నారు అని చెప్తుంది. కానీ అమ్మ పక్కన ఉన్న ఆంటీ చనిపోయింది, నాన్న పక్కన ఉన్న ఆంటీతో కాంటాక్ట్ లేదు, ఒక సైడ్ గొడవలో దూరం అయ్యాము అని చెప్తుంది. ఇది కాకుండా మూవీ స్టార్టింగ్లో యాసిడ్ తాగింది వేరే ఎవరో కాదు, తన నాన్న అని చెప్తుంది. ఓడ్జా చెప్తాడు నీపై ఎవరో 14 స్టిచ్చెస్ అనే మంత్రం వేశారని. ఈ మంత్రం ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది, దీన్ని వేయడం కంటే తీయడం చాలా కష్టం. పైథాన్ ఎంట్రీని ఇంకా చేసింటారు. ఇది నీపై ఎవరు చేసినారు కంటే ఎందుకు చేసినారు అని నువ్వు తెలుసుకో, లేకుంటే దీన్ని తీయడం చాలా కష్టం అని చెప్తాడు. హిక్రాన్ దాని గురించి తెలుసుకోవడానికి తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ తన అమ్మ అవ్వని చూపిస్తారు. వాళ్ళ అమ్మ పేరు నాన్సీ.
వాళ్ళ అవ్వకి మాటలు రావు. ఇక్రాన్ వాళ్ళ అమ్మ తన చెల్లి జహరాన్ గురించి చెప్తుంది. జహరీన్కి తన అమ్మ పక్క ఆంటీ అవుతుంది. జహరా వాళ్ళ మొగుడు ఒక తాగుబోతు, తనకి తన పిల్లలకి ఎప్పుడూ హింస పెడుతుంటాడు. ఒకరోజు వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అని చెప్తాడు. జహరా వాళ్ళ పిల్లలు గుల్జర్, గుల్బర్ అని. ఇంతవరకు చెప్పి ఇక్రాన్ వాళ్ళ అమ్మ బాధపడుతుంది. ఆ బాధలోనే తను పనుకోవడానికి పోతుంది. మధ్యరాత్రిలో తనకు విచిత్రమైన శబ్దాలు వినపడతాయి, కానీ అదేం పట్టించుకోకుండా పనుకుంటుంది. నెక్స్ట్ డే ఇక్రాన్ ఒకరిని కలిసి తన పక్కన్న ఆంటీ గురించి అడుగుతుంది. కానీ ఇక్రాన్కి చాలా ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇంకో పక్క అడ్నాన్ తన బిడ్డ గుర్తులోనే ఉంటాడు. బయట ఏ పిల్లోని చూసినా తన కొడుకు అనుకుంటాడు. తన బిడ్డని దూరం చేసుకున్నాననే బాధలో తను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ ఇది ఇక్రాన్కి తెలియదు. నెక్స్ట్ డే ఇక్రాన్ ఒక మహిళని కలుస్తుంది. తన ఆంటీ గురించి అడగగా దానికి సమాధానంగా ఇదే ఊర్లో ఉన్న ఒక పాత ఇంటి గురించి చెప్తుంది. అక్కడికి పోతే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ మూమెంట్ ఇక్రాన్ అక్కడికి వెళ్తుంది. అక్కడ ఇక్రాన్కి కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. అక్కడ ఉన్న ఒక విచిత్రమైన డాల్ని తీసుకొని ఇంట్లో ఇంకా బయటికి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇల్లు వేరే ఎవరిదో కాదు, జహరాన్ వాళ్ళ భర్తది. అదే రోజు రాత్రి ఇక్రాన్ వాళ్ళ అవ్వకి, జహరాన్ వాళ్ళ పిల్లలకి ఒక గోస్ట్ స్టోరీ వస్తుంది. దాన్ని విని ఇంట్లో ఉండే వాళ్ళందరూ భయపడతారు. నెక్స్ట్ డే ఇక్రాన్ తన ఊరు వదిలి తన ఇంటికి పోతుంది. లోపలికి పోగానే హాల్లో వాళ్ళ కొడుకు బీరోల్ సమాధిని చూస్తుంది. దానిపైన జహరా కూర్చొని విచిత్రంగా మాట్లాడుతుంది. నాకు కూడా ఒక కొడుకు అంటే బాగుంటుంది అనుకుంటూ ఇక్రాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇక్రాన్ అక్కడి నుంచి తప్పించుకొని ఆ డాల్ని పట్టుకొని ఓర్జా దగ్గరికి వెళ్తుంది. ఆ డాల్ని చూసి ఓర్జా చెప్తాడు, ఇదే 41 స్టిచ్చెస్ మంత్రం అని. ఈ మంత్రం ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే ఇది ప్రతి జనరేషన్కి తాకుతుంది అని చెప్తాడు. ఇంత జరిగినా ఈ మంత్రం ఇక్రాన్ పైన ఎవరు వేసినారు, ఎందుకు వేసినారు అని తెలియదు. ఇంతలో ఇక్రాన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ ఆలోచనలో వాళ్ళ అమ్మ ఇంటికి వస్తే అక్కడ ఇక్రాన్కి ఒక షాక్ అవుతుంది. అదేంటంటే వాళ్ళ అవ్వ మాట్లాడుతూ మంత్రాలు చదువుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు తనకి మాటలు రావు అని నాటకం వేసింది. ఇక్కడ ఇంకా మూవీలో సస్పెన్స్ రివీల్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్ విలన్ వేరే ఎవరో కాదు, ఇక్రాన్ వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ అవ్వ. ఇక్రాన్ వాళ్ళ అమ్మకి తన చెల్లికి మంచి రిలేషన్ లేదు. దీనిని ఇంకా మంచిగా మాట్లాడినా కోపం చేసుకుంటుంది. జహరాన్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే కడుపు కాలిపోతుంది. జహరాన్ వాళ్ళకి ఇద్దరు కూతుర్లున్నారు అని నేను ముందు చెప్పాను. కానీ జహరా వాళ్ళ మొగుడికి ఒక కొడుకుంటే బాగుంటుంది అనుకుంటుంటాడు. ఇది ఒక వీక్నెస్గా పెట్టుకొని ఇక్రాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ పగ తీర్చుకునేకి పోతారు. జహరా వాళ్ళ మొగుడికి ఒక పూజ చేస్తే నీకు మగపిల్లలు పుడతారు అని చెప్పి మైండ్ వాష్ చేసి ఒక తంత్ర పూజ చేయిస్తారు. ఒక మంత్రవాది సాయంతో వాడిపైన ప్రయోగం చేస్తారు. కానీ ఇదంతా జహరా వాళ్ళ మొగుడికి ఏమీ గుర్తుండదు. ఆ మంత్రం ఇంకా తన ఇద్దరు కూతుర్ని చంపేస్తాడు. అలాగే తన భార్యని చంపడానికి పోతుండగా తన భార్య గర్భిణి అయ్యిండే కారణం ఇంకా చంపకుండా వదిలేస్తాడు. తర్వాత ఇంటి బయటికి వచ్చి తన పైన అగ్గి పెట్టుకొని తానే చనిపోతాడు. ఇంతలో జహరాకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. నాన్సీ జహరాని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి డెలివరీ చేస్తుంది. జహరా ఒక ఆడపిల్లని కంటుంది. వాళ్ళిద్దరూ సరే జహరాని చంపేస్తారు. నాన్సీకి పిల్లలు లేరు కాబట్టి ఆ పిల్లని తనే సాకుతుంది. ఇక్కడ ఒక పెద్ద సస్పెన్స్ రివీల్ అవుతుంది. అదేంటంటే నాన్సీ ఇక్రాన్కి నిజమైన తల్లి కాదు, తన నిజమైన తల్లి జహరా. ఇదే కారణం ఇంకా చేసిన మంత్రం ఇప్పుడు ఇక్రాన్ ఫ్యామిలీకి పడుతుంది. స్టార్టింగ్లో చూపించిన వ్యక్తి నాన్సీ వాళ్ళ మొగుడు, అంటే ఇక్రాన్ ఫేక్ నాన్న. తనకి తన అమ్మ భార్య బుద్ధి ఇష్టం కాలేదు, అందుకే తను ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదంతా తెలుసుకొని ఇక్రాన్ చాలా బాధపడుతుంది, అలాగే కోప్పడుతుంది. ఆ కోపంతో తన అవ్వకాని అవ్వని కొట్టడంతో తీర్చుకుంటుంది. తర్వాత ఆ ఇంట్లో ఇంకా బయటికి వస్తుంది. కొంతసేపు తర్వాత ఆ అవ్వ కూడా చనిపోతుంది. ఇక్కడ ఇక్రాన్ ఫేక్ అమ్మ అవ్వ ఎందుకు చనిపోతారు, ఎలాగ చనిపోతారు అని మీకు డౌట్ వస్తుంది. దానికి కారణం జహరా ఆత్మ. తన ఫ్యామిలీని మోసం చేసి చంపినారు అని వాళ్ళిద్దరిని చంపి తన పగని తీర్చుకుంటుంది. మూవీ ఎండింగ్లో తన భర్త, తన కొడుకు, జహరా వాళ్ళ పిల్లలందరూ తన ఇంట్లో ఉన్నట్టు చూపిస్తారు. అండ్ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇది సిక్కిన్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్. సిక్కిన్ 2 కన్నా సిక్కిన్ 3 మూవీ ఇంకా బాగుంటుంది. సో సిక్కిన్ 3 మూవీ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.